ఇప్పుడైతే మనం కాకినాడలో ఉన్నాం. మధ్యాహ్నం 1 గంట అవుతుంది. బాగా ఆకలిగా ఉండడంతో కాకినాడలో ఫేమస్ అయిన సుబ్బయ్య గారి హోటల్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఇది వచ్చేసి KPHP కాలనీ రోడ్ నెంబర్ 4లో ఈ సుబ్బయ్య గారి హోటల్ ఉంది. ఇప్పుడైతే మనం అక్కడికి చేరుకోబోతున్నాం. చేసేటటువంటి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ప్రస్తుతానికైతే మనం కాకినాడలో సుబ్బయ్య గారి హోటల్ దగ్గర ఉన్నాము. కాకినాడకి ఎవరు వచ్చినా కానీ ఇక్కడ భోజనం రుచి చూసి వెళ్ళాల్సింది. ఇప్పుడు లోపలికి అయితే వచ్చేసాము. మీల్స్ టికెట్ ఎంతో కనుక్కుందాం. మీల్స్ ఎంత అండి? మీల్స్ 160-230 అండి. 60లో 16 ఐటమ్స్ దాకా ఉంటాయండి. 230 అంటే మొత్తం 30 ఐటమ్స్ దాకా ఉంటాయి. అంటే ట్రెడిషనల్గా కొండ పెరుగు, గుప్పంకాయ, నీతి పూరి ఇవన్నీ స్పెషల్ మిల్స్లో ఉంటాయి. మీ దగ్గర 2 టైప్స్ ఆఫ్ మిల్స్ దొరుకుతాయండి. 160 రూపీస్కి ఏమో 16 వెరైటీస్, 230 రూపీస్కి ఏమో 25 వెరైటీస్ దొరుకుతాయి. సిట్టింగ్లోనే వేరు ఉంటుందండి. ఐటమ్స్ అన్ని వేరుగా టోకెన్ ఇస్తున్నారు కదా, ఆ టోకెన్ బట్టి 160 ఎంత, 230 ఎంత, 1 రోడ్లోకి వెళ్ళాలి. చూసారు కదండి, 160 రూపీస్కి ఒక రో ఉంటుంది, 230 రూపీస్కి ఇంకొక రో. ఇప్పుడు మనమైతే 230 రూపీస్ స్పెషల్ మిల్క్ తీసుకోండి. 230 రూపీస్ స్పెషల్ మిల్క్లో చూసారండి, వీరి మర్యాదలు కూడా చాలా సాంబార్ రసం మధ్యపోసి ఉంటాయండి. చూసారు కదండి, మనకి 25 ఐటమ్స్ వీళ్ళు పట్టించడం జరిగింది. మన తెలుగు 2 రాష్ట్రాల వారికి ఈ హోటల్ సుబ్బయ్య గారి హోటల్ తెలియని వాళ్ళు ఉదయం ఇక్కడికి సెలబ్రిటీస్ ఎవరు వచ్చినా కానీ ఇక్కడ భోజనం ఖచ్చితంగా చేసి వెళ్తారని ఇక్కడ హోటల్ యజమానం చెప్పడం జరిగింది. చూసారు కదండి, మనకి ఎన్ని రకాల ఐటమ్స్ వడ్డించారు. కర్రీ హోటల్లో ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా అద్భుతమైన టేస్టీగా ఉన్నాయండి. చూడండి, నేను నాకు పెట్టిన అన్ని కూడా నేను తినలేకపోయాను. భోజనం అంతా అయిపోయాక కూడా వీళ్ళు మజ్జిగని మనకి ప్రొవైడ్ చేశారండి. దాంతోపాటు కిల్లీ కూడా ఇచ్చారు. అయిపోయింది, మనం ఇప్పుడు బయలుదేరబోతుంది. మర్యాదలు కూడా చాలా బాగుంటుంది. భోజనం అంతా అయిపోయాక ఈ పక్కన పచ్చళ్ళు పౌడర్లు అమ్ముతున్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుంటున్నాం. అంటే ఏమేమి పౌడర్లు ఉన్నాయండి, ఎన్ని రకాల పౌడర్లు ఉన్నాయి? ఉంటాయి లిస్ట్లో ఉన్నాయన్నీ ఉంటాయా? ఇందులో కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా ఉంటాయి. బాగుపొడి, పుదీనా, పచ్చళ్ళు ఏమేమి ఉన్నాయండి?
పచ్చళ్ళు మళ్ళీ ఆవకాయ నిమ్మకాయ దప్పకాయ ఇక్కడ తయారు చేసినవి అమ్ముతారు. హోమ్మేడ్ అండి, హోమ్మేడ్ తయారు చేసినవి. చూసారు కదండి వీరి దగ్గర పచ్చళ్ళు పౌడర్లు, హోమ్మేడ్ తయారు చేసిన పచ్చళ్ళు పౌడర్లు ఇవన్నీ కూడా సుబ్బయ్య గారి హోటల్ ముందు కూడా అమ్ముతున్నారు.